కొద్దిసేపటి క్రితమే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రస్తుతానికైతే ప్రభాస్ తిరుమల చేరుకున్న ఫోటోలు కానీ అలాగే వీడియోలు కానీ ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా కూడా ఏం చెప్పినా కూడా అది చాలా తక్కువగానే అవుతుంది. తన యొక్క మంచి మనసుకు మాత్రం ప్రతి ఒక్కరు కూడా జోహార్లు చేస్తూనే ఉంటారు. అయితే ఈయన మాత్రం తెలుగు చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పుడు ఇంత మంచి స్టార్ అవ్వడానికి గల కారణాలు మాత్రం కేవలం తన సమయస్ఫూర్తి, తన ఓపికన చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ముఖ్యంగా చెప్పాలంటే సినిమాలకు తను పెట్టే పూర్తి ఎఫెక్ట్, డెడికేషన్ కూడా అందరినీ కూడా ఎంతగానో ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. అయితే మరి రీసెంట్గా ప్రభాస్ నటించిన చిత్రం ఆదిపురుష్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ ఆదిపురుష్ మైథాలికల్ చిత్రంలో ప్రభాస్ మాత్రం రాముడిగా నటించి అందరి మన్ననాలను పొందడానికి రెడీగా ఉన్నాడు. అయితే మరి సీత మాత్రలో కృతి సనన్ నటించనుంది. ఇదంతా కూడా బాగానే ఉంది కానీ ఈ సినిమా యొక్క ప్రీరిలీజ్ ఈవెంట్లని ఎంతో వేగంగా జరుపుకోవాలని డిసైడ్ అయ్యారు మూవీ మేకర్స్ అంతా కూడా. మరి ఆ క్రమంలోనే ఇప్పుడు మాత్రం ఈ మూవీ యొక్క ప్రీరిలీజ్ ఈవెంట్లని తిరుమల దేవస్థానం యొక్క సన్నిధానంలోనే చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమని ఆదిపురుష్ మూవీ టీం అంతా కూడా ప్రభాస్తో సహా అందరూ సోమవారం సాయంత్రం పూట తిరుమల స్థానానికి చేరుకున్నారు. అయితే ఈరోజు ఉదయం పూట 7 గంటల సమయంలో ఆ శ్రీవారిని దర్శించుకొని ఎంతగానో అనుభూతిని చెందారు. ఇక అనంతరం వెంటనే ఆదిపురుష్ యొక్క ప్రీరిలీజ్ వేడుకలకి సిద్ధం చేస్తూ ఉన్నారు ఎంతో ఘనంగా. మొత్తానికైతే ఈరోజు మాత్రం తిరుమల దేవస్థానంలో ఆదిపురుష్ యొక్క ప్రీరిలీజ్ ఈవెంట్లను ఎంతో ఘనంగా జరపడానికి అన్ని సన్నాహాలను కూడా పూర్తి చేస్తూ ఉన్నారు అందరూ కూడా.